దినం దేవుని వాగ్దానం. యువదీ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఉదయకాలం 5 నుంచి 6 ప్రార్థన అటెండ్ అవుతున్నారా? దేవుడు మీ పట్ల చూపుతున్న కృపని అపార్థం చేయొద్దు, వ్యర్థం చేయొద్దు. ఆయన ఎందుకంటే ఉదయకాలం నీతో మాట్లాడాలి, ఉదయకాలం నీ స్వరం వినాలి, ఆయన స్వరాన్ని నీకు వినిపించాలి అని ఎంతగానో నిన్ను నన్ను ప్రేమిస్తూ ప్రోత్సాహపరుస్తున్నాడు ప్రభు. కాబట్టి ఒకవేళ ఈరోజైతే ఎట్లా, నా కోర్టు కేసు ఎట్లా, నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, నా ఎవరి జీవితం, నా పిల్లలు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా కుటుంబ సమస్యలు, నా ఆర్థిక సమస్యలు అని బాధపడుతున్నారా? లేదండి, దేవుడు మనకి నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. చూడండి, ఉదయం అవగానే సూర్యుడు ఉదయిస్తాడు, ఈవినింగ్ ఆగానే అస్తమిస్తాడు. దానికి టైం నిర్ణయించింది ఎవరు? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైం. అంటే ఈ భూగోళాన్ని ఆయన ఏ విధంగా తయారు చేశాడు, ఆ సృష్టిని చూసినప్పుడే అర్థం కావాలి నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఆకాశమును సృజించిన వాడు, భూమిని శూన్యములో వేలాడదీసిన వాడు. అంటే నీ పరిస్థితులు ఎట్లున్నా, నీ స్థితిగతులు ఎట్లున్నా, నీ కుటుంబంలో ఏమున్నా, నీ సేవలు ఏ వ్యతిరేకలున్నా, ఏ పోరాటాలున్నా, ఏ నిందలున్నా, నీ రోగ బాధ ఎట్లున్నా, దేవుడు ఏదో చేస్తాడు. నీ జీవితాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు, నా జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు ఈ వాగ్దానం. కాబట్టి నేను చదువుతున్నాను చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 38:17 2 నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపముల నీవు పారవేసితివి. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే పాపము నుంచి, అంటే నీ వీపు తట్టు నా పాపాలన్నీ పడేశావు, నీ ప్రేమ చేత నాశనం అనే గోతి నుండి నువ్వు నన్ను విడిపించావు. ఇది ఇస్కి ఆ దేవునితో ఎంతో కృతజ్ఞుడై మాట్లాడుతున్న మాట. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు తెలుసుకో, ఎప్పుడు నువ్వు ఆ బంధకాల్లో ఉంటావని అనుకోవద్దు, ఎప్పుడు నీ జీవితం కూరుకుపోద్దని అనుకోవద్దు, ఎప్పుడు నీకు ఈ శ్రమలే అనుకోవద్దు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడిపిస్తా నీ ప్రేమ చేత నాశనం అనే గోతి నుంచి. ఎంత ప్రమాదకరమైన దాని నుండి అని విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. వాడు ధైర్యం తెచ్చుకో, నన్నెవరు విడిపిస్తారు అనుకుంటున్నావా, నాకెవరు న్యాయం చేస్తారు, నాకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నావా, దేవుడే న్యాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు. అందుకనే నేను నిన్ను అన్ని విషయాలలో, దేవుడు మా వాగ్దానం చేస్తున్నాడు, అన్ని విషయములలో, ప్రతి పరిస్థితిలో, విపత్తులో నిన్ను విడిపిస్తాను. నీకున్న ప్రతి విపత్తు నుంచి నేను నిన్ను విడిపించదని ఈరోజు వాగ్దానం. నువ్వు అనుభవిస్తున్నది ఏదైనా కానివ్వండి, నీ విపత్తు నుంచి నేను నిన్ను విడిపించేదను ఈరోజు వాగ్దానం అండి. నీ విపత్తు నుంచి, అంటే విపత్తు అంటే ఆపద, నష్టం, కష్టం. నేను ఆ స్పష్టత, ఎందుకంటే ఆ వర్డ్ మీకు తెలియాలని చెప్తున్నాను. విపత్తు అంటే ఏదైనా కావచ్చు, కాబట్టి ధైర్యంగా ఉండు. ఒకవేళ పాపంలో పడిపోయి విడిపిస్తాడు, రక్షణ లేదా రక్షిస్తాడు, చీకట్లో ఉన్నా విడిపిస్తాడు, వ్యాధితో ఉన్నా విడిపిస్తాడు, కుటుంబం పోయి విడిపోయిందా ఆయన కడతాడు. కాబట్టి అన్నిటి నుంచి విడిపించగలిగిన దేవాతి దేవుడు నీ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి యువదే కాలం ఎంతమంది ఇంకా యేసుని సొంత రక్ష అంగీకరించిన వారు, ఈరోజు యేసు దేవుడు రక్షకుడు నమ్మి అంగీకరించండి. నీ జీవితంలో ప్రతి పాపము కూడా ఆయన వెనక తట్టు వెళ్ళిపోయింది, వీపు తట్టు. కాబట్టి నీకు నాకు లేదు, కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని థ్యాంక్స్ చెప్పండి. మనకి ఎవ్వరున్నా విడిపించడానికి లేకున్నా ఆయన ఉన్నాడనే ధైర్యంతో అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఈ ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల, మరణకరమైన రోగాలతో ఉన్న వారికి విడుదల, నిందలతో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు కొట్టివేయబడాల తండ్రి, భూ సంబంధమైన బంధకాలు తొలగిపోవాలి, వారి డబ్బు ఎవరైనా పట్టుకుంటే అది బయటికి రావాలి, సహాయం చేయాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, వ్యాపారంలో విడుదల జరగాలి, ఉద్యోగంలో అద్భుతం జరగాలి, వారికి ఉద్యోగాలు రావాలి, స్టడీస్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ రావాలి, నేను గర్భాలు లేని స్త్రీలు గర్భములు తెరవబడాలి, అనేక రకాల రోగాలతో ఉన్నవారు విడుదల పొందాలి, ఆత్మీకంగా పడిపోయిన వారు విడుదల పొందాలి, పాపములు ఉన్నవారు, శాపములు ఉన్నవారు బాగుపడాలి, విడుదల పొందాలి. కాబట్టి అట్టి కృపను దయచేయండి. ప్రపంచంలో ఎక్కడి నుంచి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నా, ఏ ఇంట్లో ఏ శోధన ఉన్నా విడుదల కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి శుభము, దీవెన, విడుదలని ప్రకటిస్తున్నాం. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ మీరు వర్ధల చేసి తోడుగా ఉండమని. ఈరోజు నాయన ప్రపంచాన్ని, భారతదేశాన్ని ప్రతి పాప శాపముల నుంచి విడిపించి నీ ప్రజలకు రక్షణ దయచేయండి. కల్వరి మినిస్ట్రీస్ మా కుటుంబానికి కూడా సంపూర్ణమైన విడుదల మీరు మాకు అనుగ్రహించి తోడుగా ఉండమని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీ వాగ్దానం రిసీవ్ చేసుకున్న మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరు ఎప్పుడు బెల్లంపల్లికి రావాలన్నా ఆదివారం మొదటి ఆరాధనలో వ్యక్తిగతంగా వాక్యం విని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ హైదరాబాద్ రావాలని కల్వరీ ప్రామిస్ ల్యాండ్కి వచ్చి దినమంతా ఉండొచ్చు. మూడు ఆరాధనలో తప్పకుండా ఏదో ఆరాధనలో మిమ్మల్ని కలిసి ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం లైవ్ చూడండి. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ అల్లాహ్.